తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇక మొన్న మ్యాచ్ అయితే గెలుతాం అనుకున్నా కానీ పాండ్యమా వచ్చిండు, ఇక మా పొక్క వల కొట్టిండు. ఏమన్నా కొట్టిండా? సిక్స్లు ఏంది అయినింది, అయిన కథ ఏంది? అసలు ఏం అర్థం కావట్లే. అసలు పాండ్యమామ గుండు చేయించుకున్నదే మా గుండు గులాబ్ జామ్ చేయించడం కోసం అనుకుంటా. ఏం కొట్టుడు కొడతాడు, అదేంది అసలు కొట్టుడు ఏంది? అయ్యార్ మామ అయితే 111 మీటర్లు కొట్టిండు అయ్యా సిక్స్. మా జాంపగాడైతే నైట్ అంతా మస్తు ఈడ్చిండు. ఇక నేనే పోయి రాత్రంతా కూర్చొని పూర్వంతో గడిపి జరంతా నేను ఓదార్చి వచ్చిన. ఇక పోరాడుకు చల్లంతా నిమ్మల పడ్డాడు. ఇక టైంకి మా పెంచమామ కూడా లేడు. మా పెంచమామ అలా దోస్తు వాళ్ళ కొడుకు పెద్ద మనిషి అయిపోతే గడిపోయిండు కుడుకలయ్యడానికి. అందుకే మా పెంచమామ మ్యాచ్ అయితే ఆడలేదు. ఇక మా స్విత్తు మామ ఏమో గుడుంబ తాగుతాడు, ఇక ఫుల్గా వంటాడు. ఇంకా మా వల్ల కావట్లే. ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే మేము ఖచ్చితంగా గెలవాలప్ప. గెలవకపోతే మాత్రం ఇక కుదరదు ఏదేమైనా కూడా. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఇక మాతో గాట్లే గెలతం గెలవడం. ఇక ఫుల్గా ముద్దపప్పు ఒకటి తినేసి వస్తాం. ఇక మానవ బాంబులు ఇసిరి కొడతా అంట ఇక గ్రౌండ్లో. ఇండియా వల్ల ముక్కు బలా కొడతాం. కంపులు వేసుడే వేసుడే, ఒక్కొక్కరు కాళ్ళు లేపి మరి వేస్తుంటాం మానవ బాంబులు. ఇక లేకపోయిందనుకో మా జాంపగాడు నిన్ననే చచ్చిపోయిన పందికొక్కుతో ఒక సెంటు తయారు చేసిండు. గది పూసుకొని వస్తాం, ఇక అలా చుట్టుపక్కల తిరుగుతాం. ఇక గిట్లనైనా మేము గెలవడానికి అయితే ఇక మస్తు ట్రై చేస్తాం. ఏదేమైనా కానీ పాండ్యమామ అయితే మమ్మల్ని బతకని ఎట్టేడు, అసలు మాకు నిద్రే ఉండట్లేదు. ఇక నెక్స్ట్ మ్యాచ్ కనుక మేము గెలవలేకపోయినాం అనుకో ఇక మా ఇజ్జతి మాత్రం ఇనుప సామాన్లకి వేసినట్టే. ఇక మా వాళ్ళు అయితే మమ్మల్ని ఇక పొట్టు పొట్టు తిడతారు. మాకేం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు. అంతే పరేషాన్లో ఉంది ముచ్చట. ఇక దావతులు గీవతులు అన్నీ అయితే బంధు పెట్టి సప్లైగా కూర్చున్నాం అయ్యా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు.